అరుగుదల సమస్యలు అనేవి జనరల్ గా పిల్లల్లో చూడం సో ఈ ఏజ్ లో కామన్ గా చూసే ఆస్టివో ఆథరైటిస్ అయితే డెఫినెట్లీ పిల్లల్లో ఉండదు రిలేటెడ్ ఆథరైటిస్ కాకపోతే ఆథరైటిస్ అనేది చాలా రకాలు ఉంటాయి అంటే వాపు వస్తుంది జాయింట్లో సో మోస్ట్ కామన్ గా ఫస్ట్ పిల్లల్లో వచ్చేది వాపు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇది ఇన్ఫెక్షనా కాదా అని చూసుకోవాలి చాలా సివియర్ జ్వరంతో వచ్చింది చాలా సిక్ అయిపోయాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంత ఇన్ఫెక్షన్ మార్కర్స్ అన్ని చాలా పెరిగి ఉన్నాయి అంటే దీన్ని సెప్టిక్ ఆథరైటిస్ అంటాం ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ లే ట్యూబకులసిస్లో కూడా కీలవాతాలు జబ్బు వస్తుంది ఒక్కొక్కసారి చాలా సివియర్ జబ్బులు అంటే క్యాన్సర్ లాంటి జబ్బుల్లో కూడా కీలవాతాలు వస్తాయి సో కీలవాతం అంటే ఓన్లీ రుమటాలజీకి సంబంధించింది అని కాదు మనం ఈ డిజీజ్ ఇది చూసినప్పుడు ఏ లక్షణాలు అయితే మనకి ఆథరైటిస్ అనిపిస్తున్నాయో ఒకటి ఒకటి రూల్ అవుట్ చేసుకుంటా మనం కన్ఫర్మ్ గా ఇది జువినా ఇడియోపతి కాదు రుమటోలాజికలే అని కన్ఫర్మ్ చేస్తుంది